హలో, గుడ్ మార్నింగ్. నేను ఇది మార్నింగ్ తీసాను వీడియో, అందుకనే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. క్రాబ్స్ తీసుకొచ్చాడు, క్రాబ్స్ ఫ్రై చేద్దామని క్లీన్ చేస్తున్నాడు తను. నేను చేయలేదు, నాకు అది పట్టుకోవాలంటే ఎదవలా అనిపించింది. అందుకనే ఫస్ట్ సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసాడు, తర్వాత మళ్ళీ పసుపు సాల్ట్ వేసేసి క్లీన్ చేసేసాను వీటిని కంప్లీట్గా. ఫోటోలో చూసినప్పుడు అయితే పెద్దగా అనిపించింది, మరి ఇవైతే పీసెస్ చిన్నగానే ఉన్నాయి. బాగా క్లీన్ చేసేసి ప్రాసెస్లో ఉన్నాం ఇంకా. ఇప్పుడు వీటిని సాల్ట్ ఇంకా పసుపు వేసేసి క్లీన్ చేసేసినాం నీట్గా. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. ఇలా ఉన్నాయో చూపిస్తున్నాడు, ఇలా నేను వీడియో తీస్తున్నానని. కానీ చాలా మంచిదంట హెల్త్కి. నేనైతే ఎప్పుడు తినలేదు అసలు. చూడాలి, ఇప్పుడు వండిన తర్వాత ట్రై చేయాలనుకుంటున్నాను నేను. మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకున్నాం నీట్గా కడుక్కొని. ఇది ఫ్రై చేయాలనుకుంటున్నాను నేను, కర్రీ కాదు. ఫ్రై అయితే బాగుంటుంది, అలా చేద్దామని. దీంట్లో పసుపు, ఇంకా సాల్ట్, కారం పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కలిపి పెట్టేశాను నేను. నేను కలపలేదు, రఘు కలిపాడు. నేను వేస్తున్నాను ఇవన్నీ క్వాంటిటీ. ఈరోజు ధీరన్ యోధ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చిండ్రు ఎలా ఉంటాయని చెప్పేసి. వాళ్ళు అయితే తినరు, అంటే ఎప్పుడు తినలేదు ఎలా ఉంటాయో. వాళ్ళు వచ్చేస్తారు, ఆ వచ్చేటలోపు నేను ఈ కర్రీ వండుదామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అలా కలిపి ట్రై చేశాడు, అలా కలవట్లేదు, మళ్ళీ చేయితో కలుపుతున్నాడు ఇలా. ఓకే, పర్ఫెక్ట్గా కలిసింది. ఇంకా ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. ఉప్పు కారం అంతా బాగా పట్టేసింది, నీట్గా కలిపేసింది కదా. రెడీ అయింది. ఓకే, ఇప్పుడు మ్యారినేట్ చేయడం అయిపోయింది. ఇంకా ఫ్రైకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై మాత్రం నేనే చేస్తున్నాను. ఫస్ట్ ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లో. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాను. మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లో జీలకర్ర యాడ్ చేయరేమో, బట్ నేనైతే దీంట్లో చేశాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఓన్లీ జీలకర్ర. దీనికోసం నేను ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసేసుకొని. అంటే ఫ్రైయే కానీ మంచిగా పీసెస్కి ఇలా మసాలా లాగా పడుతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ని, ఒక స్మాల్ టమాటోని కూడా ప్యూరీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా పీసెస్, కొద్దిగా పేస్ట్ రెండు వేస్తున్నాను దీంట్లో. ఆయిల్లో వేసేసుకున్నాను ఆనియన్ పేస్ట్ని. మామూలుగా గ్రేవీ కర్రీస్లోకి ఆనియన్ని ఇలా పీసెస్ లాగా కాకుండా మిక్సీలో వేసుకుంటే టేస్ట్ బాగుంది. గ్రేవీ మంచిగా థిక్ గ్రేవీ వస్తుంది అలా చేసుకుంటే. ఓకే, ఆనియన్ కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు. మార్కెట్లో మనకి ఆనియన్ పేస్ట్ కూడా దొరుకుతుంది కదా, షాప్స్లలో, సూపర్ మార్కెట్లలో. పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకున్నాను. కొద్దిగా పీసెస్ కట్ చేసినాను కదా, అవి కూడా వేస్తున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీ ఒక టూ వేసాను అంతే. ఒకసారి కలిపేసుకోవాలి వేసేసుకొని. అసలు ఈ క్రాబ్స్ ఫ్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఈరోజు వీలైంది చేయడానికి. అసలు తినలేదు, వండలేదు ఎప్పుడు, ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట ఇది.
కొద్దిగా జింజర్ గార్లిక్ కూడా వేసాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇష్టంతో వండితే ఏదైనా ఏమంటారు సక్సెస్ అవుతుంది కర్రీ, ఏదైనా బాగుంటుంది. ఫస్ట్ అసలు ఇష్టంతో వండాలి, ఖచ్చితంగా బాగా వస్తుంది, బాగా చేయాలి అని వండాను. చూద్దాం ఇంకెలా వస్తుందో. టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. అసలు ఎప్పుడు తీసుకుందామన్నా నాకు రాదు వద్దు అదే కష్టమేమో అనిపించింది, కానీ ఈరోజు మంచిగా వండాలని ఫిక్స్ అయ్యాను. కుక్ చేస్తున్నాను, ఇంకా మూత పెట్టేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే ఇవన్నీ కంప్లీట్గా మగ్గిపోయినట్టే. ఇంకా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కారం పౌడర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేశాను. ఇందాక పీసెస్లో వేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆనియన్స్కి టమాటోస్కి కూడా ఉప్పు కారం పెట్టాలి కదా, అందుకని చెప్పేసి దీంట్లో కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేశాను. మంచి గ్రేవీ రెడీ అయింది థిక్గా. ఓకే, ఆయిల్ బయటకు వచ్చేసింది, ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా క్రాబ్స్, అవి కలిపి పెట్టేశాడు. నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గానే అనిపించింది నాకైతే ఈ ఫ్రై, ఎంత కష్టమో అనుకున్నాను కానీ బాగానే సింపుల్గా అనిపించింది. ఫస్టే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఒకసారి మామూలుగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి పీసెస్కి అంతా ఆయిల్ పట్టేట్టుగా. ఓకే, కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. దీన్ని ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇంకా. ఓకే, సింపుల్ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందంట. నేను తినలేదు, రఘు దీన్ని చెప్పాడు సూపర్ అని. లాస్ట్ ఇయర్ గోవా వెళ్ళినప్పుడు రఘు ఇది ఆర్డర్ చేశాడు క్రాబ్. నేను ఫస్ట్ టైం అది చూడడం అలా కుక్ అయిన తర్వాత. నెక్స్ట్ టైం ఇలా కూడా ట్రై చేయాలి. ఇంకా క్రాబ్స్ ఫ్రైతో పాటు బగారా రైస్, ఇంకా మటన్ కూడా ప్రిపేర్ చేశాము. క్రాబ్స్ ఫ్రై అయితే సూపర్ సింపుల్ టేస్టీ, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, బాయ్. వీరన్ యోధ వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ పొలం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఇలా షెడ్ వేసుకున్నారంట, ఫొటోస్ పంపించారు వీరన్ నాకు. యోధ అయితే ఇలా చూస్తున్నాడు కదా, ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వాళ్ళకి ఇప్పుడు.